हेलो फ्रेंड्स, भक्ति समय यूट्यूब चैनल की स्वागत। मनम वीडियो लो धनान्नी आकर्षिंचे धन त्रयोदशि पूज ये समय में चेयाली, अलाने लक्ष्मी कुबेरुल्नि एला ए मुहूर्त में पूजिंचाली, यमदीपम ये समय में वेलिगिंचाली, दीपम ए दिक्कुन एला पेट्टालो मरियु दानि प्रामुख्यत एंटो इंका मरेन्नो आसक्तिकरमैन विषयालनु ई वीडियो द्वारा तेलुसुकुंदाम। अयिते दानिकन्ना मुंदु ఇప్పటి వరకు మన భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, అలానే ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం। ఈ ధనత్రయోదశి తిది మనకు 2023 సంవత్సరంలో నవంబర్ 10వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 12:35 ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ 11వ తారీఖు శనివారం మధ్యాహ్నం 1:57 ముగుస్తుంది। అలానే ప్రదోష కాల సమయం మనకు నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 5:50 నుండి రాత్రి 8:20 వరకు ఉంటుంది। ఇంకా వృషభ లగ్నం వచ్చేసి నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 6:10 నుంచి రాత్రి 8:12 వరకు ఉంటుంది। ఈ వృషభ లగ్నంలో లక్ష్మీ పూజ చేయడం అనేది ఉత్తమం। ఈ ధనత్రయోదశిని దంతెరస్ అని కూడా అంటారు। ఈ రోజు ఇంటి ముంగిల్లలో దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, ఏముడు మీ వైపు చూడడని ఒక నమ్మకం। 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ వేడుకల్లో తొలి రోజు ధనత్రయోదశి। దీపావళి పండుగకు 2 రోజుల ముందు వచ్చే ఆస్వీజ కృష్ణత్రయోదశిని ధనత్రయోదశి అంటారు। ఈ పర్వ దినానికే ధన్వంతరి త్రయోదశి అని, యమత్రయోదశి అని, కుబేర త్రయోదశి అని, ఐశ్వర్య త్రయోదశి అని అనేక పేర్లు ఉన్నాయి। ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య సిద్ధి కోసం దైవ స్వరూపాలను విశేషంగా ఆరాధించే పర్వదినమే ఈ ధనత్రయోదశి। ఆస్వేయుజ కృష్ణ త్రయోదశి రోజున దేవదానవులిద్దరూ అమృతం కోసం క్షీరసాగర మదనం చేయు సమయంలో ఆ పాల సముద్రం నుంచి ఐశ్వర్య దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది। అంతేకాక సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు అయిన ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు। లక్ష్మీదేవి జన్మదినమైన ఈ ఆస్వేజ కృష్ణ త్రయోదశినే ధనత్రయోదశి అన్నారు। ఈ ధనత్రయోదశి శుభదినాన తమ తమ తాహతకు తగినట్లు బంగారం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు। స్తోమత లేని వాళ్ళు చిన్న మట్టి ప్రమిద గాని, లక్ష్మీదేవి పటం గాని ఏది తెచ్చుకున్నా మంచిదే। అసలు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం। అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వమానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు। ఇక లక్ష్మీదేవిని ఏ సమయంలో పూజించాలి? ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి, ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు। అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు సంపద దేవుడు అయిన కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు। ఇక లక్ష్మీ కుబేరులను ఏ సమయంలో పూజించాలి అనే విషయాలు తెలుసుకుందాం। ఈ ధనత్రయోదశి నాడు ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం సమయం వృషభ లగ్నంలో లక్ష్మీ కుబేర పూజ చేయడం శ్రేష్టం। ప్రదోష కాలంలో అందులోనూ స్థిర లగ్నం అనగా వృషభ లగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం। ఈ వృషభ లగ్నం అనేది మనకు సుమారు సాయంత్రం 6:10 నుంచి రాత్రి 8:12 వరకు ఉంటుంది। కనుక ఈ సమయంలో లక్ష్మీ కుబేర పూజ చేయడం మంచిది। ఇక లక్ష్మీ కుబేరులను ఏ విధంగా పూజించాలి? వ్యాపారస్తులు, గృహస్థులు తమ ప్రాంగణాలని శుభ్రం చేసుకుని అలంకరించుకోవాలి। శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోకి తల్లి వస్తుందని నమ్మకం కనుక ఆ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి, దీపాలతో అలంకరించాలి। లక్ష్మీదేవి కాలు మోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యపిండి, పసుపుతో బుడిబుడి అడుగుల గుర్తులు వేస్తారు। లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండేట్టు చూసుకోవాలి। అయితే కొన్ని ప్రాంతాల్లో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు దేవవైద్యుడు అయిన ధన్వంతరిని కూడా పూజిస్తారు। ధనత్రయోదశి అనేది ధన్వంతరి దేవునికి కూడా అంకితం చేయబడిన రోజు, అందుకే ఈ రోజునే ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు। శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన ధన్వంతరి ఆయుర్వేదానికి తండ్రి మరియు గురువు, అలానే దేవుళ్లకు వైద్యుడు। ఇక ధన్వంతరి ఏ సమయంలో అవతరించాడు అంటే క్షీరసాగర మదనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది, దానిని మహాదేవుడు హరించాడు। అప్పుడు కామధేనువు, ఉచ్చైస్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు।
తరువాత రమాదేవి అవతరించి విష్ణు యొక్క వక్షోభాగాన్ని అలంకరించింది. ఆ తరువాత ధన్వంతరి అవతరించాడు. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. అతను తన చేతుల్లో అమృతం కుండను తీసుకువెళ్ళాడు. హిందూ గ్రంథాల ప్రకారం విష్ణు యొక్క ఈ అవతారం ఎలా ఉంటుందంటే ఒక్కో చేతిలో అమృతం, శంఖం, మూలికలు మరియు చక్రంతో కూడిన నాలుగు చేతులను కలిగి ఉంటుంది. ఇదే కారణం చేత ఈ రోజును ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటారు. క్షీరసాగర మదనం సమయంలో అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడని నమ్ముతారు. అలా ధన్వంతరి జన్మించినందువల్ల కూడా ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. లక్ష్మీదేవిని స్వర్ణ పుష్పాలతో అర్చించాలని చెబుతుంది ఈ పండగ. స్వర్ణ పుష్పాలు లేనప్పుడు బంగారం వంటి మనసుతో అర్చించిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అనగా బెల్లంతో చేసిన పరమాన్నం కానీ ఏదైనా సరే తీపి వంటల్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించాక హారతి ఇస్తూ మంగళహారతి పాట పాడాలి. ఇక ఈ ధనత్రయోదశి రోజు యమదీపం ఎందుకు పెట్టాలి, అలానే ఏ దిక్కున పెట్టాలి అనే విషయాలు తెలుసుకుందాం. యమదీపం ఎందుకు పెట్టాలంటే యముడు మన ఇంట్లో అకాల మృత్యుదోషాలు లేకుండా చేస్తాడని పురాణాలలో ఒక కథ ద్వారా చెప్పబడింది. అలాగే ఎవరైనా సరే యమదీపం వెలిగిస్తే వారి పూర్వీకులు నరకంలో ఉండరట. వారు నరకయాత్ర నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్తారు. మరియు మృత్యుదేవుడైన యముడు కూడా వారికి ఎటువంటి హాని చేయడు. కనుక మనం పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజుని పూజించాలి. ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించి దానిమీద ధాన్యం పోసి ఆ ధాన్యపు రాశి మీద మట్టి ప్రమిద ఉంచాలి. ఒక ప్రమిదలో దీపారాధన చేయకూడదు కదా, కనుక ప్రమిదలో ప్రమిద పెట్టి ఆ ధాన్యపు రాశి మీద ఉంచాలి. యముడు దక్షిణ దిక్కుకి అధిపతి కావున ఇంటి ఆవరణలో దక్షిణం వైపున ధాన్యపు రాశి మీద దీపాన్ని వెలిగిస్తారు. ఇప్పుడు ఆ ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నూనెలో తడిపి దీపం దక్షిణం చూసే విధంగా దీపాలని వెలిగించాలి. వీటినే యమదీపాలుగా పేర్కొంటారు. అలానే యమదీపం వెలిగించేటప్పుడు మంత్రం చదువుకుంటూ వెలిగించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సహ త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మాం. ఇంకా దీపం వెలిగించడం అనుకున్న పరమార్థం ఏంటో తెలుసుకుందాం. సాధ్యం త్రివర్తి సంయుక్తం పహ్నినా యోజితం మయా గృహణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే. మూడు ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నించి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ యమదీపం పెట్టడం వల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి. అలాగే యమదీపం వెలిగించడం ద్వారా పితృదోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మనకు సకల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ యమదీపం ప్రాముఖ్యత గురించి పురాణాల్లో ఒక కథ చెప్పబడింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిమా అనే రాజకుమారుడు వివాహమైన నాలుగో రోజు పాముకాటుతో మరణిస్తాడని అతడి జాతకంలో ఉంటుంది. అతడి 16వ ఏట మరణం తథ్యమని జ్యోతిష్యులు చెప్తారు. అయితే ఓ రాజకుమారితో అతడికి వివాహం జరిపించిన హిమరాజు తన కుమారుడి ప్రాణగండం గురించి కోడలికి వివరించాడు. పెళ్లైన 3వ రోజు తన భర్తను మృత్యు నుండి కాపాడేందుకు ఆమె లక్ష్మీదేవిని పూజించి జాగారం చేసింది. విలువైన బంగారు వజ్రాభరణాలను ఓ పెట్టెలో ఉంచి గది యొక్క ప్రవేశ ద్వారం దగ్గర ఉంచింది. దాని చుట్టూ దీపాలు వెలిగించి భగవంతుని స్మరిస్తూ పాటలు పాడుతూ కథలు చెప్తూ తన భర్తను నిద్రలోకి జారుకోకుండా ఉంచింది. యముడు ఆ రాజకుమారుడి యొక్క ప్రాణాలు తీసుకునేందుకు సర్పరూపంలో వస్తాడు. ఆ సర్పరూపంలో వచ్చినప్పుడు అతని కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆవరణాలతో మరియు దీపాల వెలుగులో మసకబారాయి. అందువల్ల అతను యువరాజు గదిలోకి ప్రవేశించలేకపోయాడు. సర్పరూపంలోని యముడు ఆభరణాల రాశిపై అధిరోహించి రాత్రంతా పాటలు మరియు కథలు వినడానికి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ మర్నాడు ఉదయం అతను ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. తెలివిగా వ్యవహరించిన ఆ రాజకుమారి తన భర్త ప్రాణాలు దక్కించుకుంది. ఇది దీపావళికి ముందు త్రయోదశి నాడు జరగడంతో
ఆ రోజు నుంచి ధనత్రయోదశిని నిర్వహిస్తున్నారు. అందుకే మృత్యుదేవుడైన యమకు అంకితం చేయబడిన ఈ రోజు నుండి దీపాలు వెలిగిస్తారు. ఈ పండుగను ఆయా ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో నైవేద్య పేరుతో నిర్వహిస్తారు. కొత్తిమీర విత్తనాలు పొడి చేసి అందులో బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించి పూజిస్తారు. అదేవిధంగా దక్షిణాదిలో ఆవులను ఆభరణాలతో అలంకరించి పూజిస్తారు. వ్యాపార సంస్థలను అందంగా అలంకరిస్తారు. ఈ విధంగా లక్ష్మీ కుబేరులను యముణ్ణి పూజించడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చిరకాలం జీవిస్తారని నమ్మకం. ఇంకా ఈ రోజున ఏమి దానం చేయాలో తెలుసుకుందాం. ఈరోజు శుచిగా స్నానాదులు అవి ముగించిన తర్వాత ఏమీ లేని పేదలకు భోజనం కానీ వస్త్రం కానీ రొక్కం కానీ దానం చేయాలి. అలానే ఇంట్లోని ఆడపిల్లల్ని కూడా లక్ష్మీ స్వరూపులుగా భావించి తమ తాహతకు తగినట్లుగా వారికి కానుకలు ఇవ్వాలి. ఇదండి లక్ష్మీ కుబేరుల పూజ, అలానే యమదీపం ఎందుకు పెట్టాలో అవన్నీ తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.